నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను ఒక సరికొత్త వీడియో చేయబోతున్నానండి. చేసే పదార్థమేమో మనం రోజు తినే పదార్థమే అన్నము, కానీ ఇందులో విశేషం ఏమంటే రైస్ కుక్కర్లో అన్నం చేసుకుంటాం కదా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చాలామంది చేస్తూనే ఉంటారు. విడిగా చేసేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ టైం అడ్జస్ట్ అవుతుంది అని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడి చేస్తూ ఉంటారు. అది కాకుండా ప్రెషర్ కుక్కర్లో కూడా అన్నం చేస్తూ ఉంటారు. అయితే రైస్ కుక్కర్లో ఎందుకు చేసుకుంటారు, చాలా పొడి పొడిగా సూపర్గా మల్లెపూలలాగా వస్తుంది అన్నము, అందుకని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైస్ కుక్కర్లో అందరికీ తెలిసిన విషయమే రైస్ కుక్కర్లో అన్నం చేయడము. కానీ తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత కాసేపటికి కరెంటు పోతుంది అనుకోండి, మరి కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు సతమతం అవుతూ ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు, కరెంటు రాకపోయేసరికి ఇంకొక గిన్నెకు మార్చుకొని లేకపోతే ప్రెషర్ ప్యాన్లో పెట్టడమో ప్రెషర్ కుక్కర్లో అన్నం చేయడమో చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల అన్నము సరిగా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది నేను ప్రాక్టికల్గా అండి, నేను ప్రతిసారి ఈ మెథడ్లోనే నేను చేసుకుంటాను, అది చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు, నే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంతా వస్తూ ఉంటాయి, ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. మొట్టమొదటగా ఏం చేస్తాము, మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసినప్పుడు వెంటనే కరెంటు పోయిందనుకోండి, ఒక్కోసారి సిటీలో పర్వాలేదు, ఊళ్ళల్లో ఉండేవాళ్ళకి త్వరగా కరెంటు రాదు. అప్పుడు మనకు సిటీలో కూడా అప్పుడప్పుడు ఎదురవుతున్న సమస్యనే ఇది. ఏం చేయాలో చెప్తాను. అంటే ఇది రైస్ కుక్కర్ కదా, మనము అన్ని బియ్యము అన్నీ వేసేసి ఆన్ చేసేసి పెట్టేస్తాం, కాసేపటికి కరెంటు పోతుంది. అప్పుడు ఏం చేయాలి, గ్యాస్ ఆన్ చేసేసి యాజ్టీస్గా సగం అయిన కుక్కర్ని, సగం రైస్ కుక్కర్లో అయిపోయి ఎలక్ట్రిక్ కుక్కర్లో అయిపోయి ఉంటుంది కదా, తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి పెట్టుకోవడం. ఒక మీకు ఒక 10 నిమిషాల్లో రైస్ సూపర్గా తయారవుతుంది. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా చూపించట్లేదు, ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇంకొక మెథడ్ ఏంటి, అసలు కరెంటే లేనప్పుడు రైస్ కుక్కర్ని ఉపయోగించి మామూలు గ్యాస్ స్టవ్లో ఎలా చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు, మామూలు ఎలక్ట్రిక్ స్టవ్లో రైస్ చేయాలి అని అంటే 40 నిమిషాలు పడుతుందండి. దీంట్లో 15 to 20 మినిట్స్లోనే అన్నం అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినట్టే అవుతుంది. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. రైస్ను కొలుచుకోవాలి. నేను 3 కప్పుల రైస్ వేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా మనం రైస్ని కడుక్కుంటాం కదా, ఒక 2 టైమ్స్ కడుగుతాను నేను. నేను రైస్ని 2 సార్లే కడుగుతానండి, ఎందుకంటే రైస్ మీద పాలిష్ ఉంటుంది కదా, అది పోకుండా ఉంటుంది. ఎక్కువసార్లు కడగనవసరం లేదు, కాస్త 2 సార్లు కడిగినా బాగా ఇలా కలిపేసి కడిగితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. 2 సార్లు ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు నార్మల్ రైస్ కుక్కర్లో ఈ పాత్రకి గిన్నె ఈ ప్లేట్ ఇస్తారు కదా, ఈ ప్లేట్ ఇలాగే వేసుకోవాలి, బియ్యం కూడా వేసుకోవాలి. 3 కప్పులు వేసానని చెప్పాను కదా. ఇప్పుడు ఇవి 2 ఏళ్ల పాత బియ్యము, నీళ్లు ఎక్కువ పడతాయి, కానీ కొన్న బియ్యానికి జనరల్గా 1 to 2 నీళ్ళే పడతాయి. రైస్ షాప్లో కొనుక్కుంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళే పడతాయి, వీటికి ఎక్కువ పడతాయి. ఒక కప్పుకి 3 నీళ్లు పడతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం మామూలుగా విడిగా అన్నం చేస్తాం కదా, అలాగే పెట్టుకోవాలి, హైలో పెట్టేసుకోవాలి. ఫస్ట్ మూత మాత్రం తప్పనిసరిగా మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు అయ్యాక మనం చూడాలి, బాగా కుతకుత ఉడుకుతుంది, నేను చూపిస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా విడిగా పెట్టాను కదా, మామూలుగా మనము కరెంటు పోయినప్పుడు విడి పాత్రలోనో ప్రెషర్ కుక్కర్లోనో అన్నం చేస్తూ ఉంటాము, అది కొంచెం ప్రొలాంగ్ ప్రాసెస్. ప్రెషర్ కుక్కర్లో చేసామంటే కుక్కర్ అయిన తర్వాత మళ్ళీ చల్లారటానికి కూడా మినిమం
10 to 15 minutes పడుతుంది. దీనికి అలా కాదు, ఇలా డైరెక్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మనం రైస్ కుక్కర్లో ఎలా చేసుకుంటామో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కరెంట్ ఉన్నప్పుడు దీంట్లో కూడా అలాగే అన్నం అవుతుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయని వాళ్ళు చిన్న మందంపాటి అల్యూమినియం గిన్నెలను వాడుతూ ఉంటారు. అయితే పొంగకుండా చూసుకోవాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి, ఇన్ని పద్ధతులు ఉంటాయండి. ఆ తర్వాత ఫ్లేమ్ ఏమో ఫస్ట్ హైలో పెట్టాలి, తక్కువ పెట్టాలి, ఇవన్నీ చూసుకొని విడిగా అన్నం చేసుకోవాల్సి వస్తుంది. కొందరైతే చాలా వరకు ఊర్లలో గంజి వారుస్తారు, అన్నానికి గంజి వారుస్తారు, వార్చి అన్నం చేస్తూ ఉంటారు. ఈ రైస్ కుక్కర్లో చేస్తే సూపర్గా ఉంటుంది, అసలు మీరే ఆశ్చర్యపోతారు. చూపిస్తాను నేను పెట్టి 7 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో. మనం మూత పెట్టామంటే అసలు అది పొంగదు దీంట్లో. ఇంకా కాసేపు ఇలాగే ఉడకనివ్వాలి. హైలోనే పెట్టాను, హైలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 12 నిమిషాలు అయిందండి. ఇలా ముక్కాలు భాగం ఉడికింది. ఇప్పుడు తగ్గించుకోవాలి, ఒక్కసారి కలుపుకోవాలి. అన్నం మాడకుండా బ్రహ్మాండంగా అవుతుంది. మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టాను. 18 మినిట్స్ అయింది. ఇంకొంచెం మగ్గాలి అన్నము, ఆవిరి రావాలి. చూడండి కరెక్ట్గా 22 మినిట్స్ అయింది, బాగా ఆవిరి వచ్చింది. అన్నం చూడండి ఎంత బాగా అయిందో, సూపర్గా పొడి పొడిగా అన్నం రెడీ అయిపోయింది. అంతే, ఆఫ్ చేసుకుంటే ఒక 20 నుంచి 22 నిమిషాలలో అన్నం అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా అన్నం ఎంత సూపర్గా అయిందో. మనము చింతపడకుండా కరెంటు లేనప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మామూలు స్టవ్లో పెట్టి ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.